షాయంపేట మండల కేంద్రంలో మహాత్మా జ్యోతిరావు పూలే సావిత్రి పూలే దేశ గురువుల 193వ జయంతి ఘనంగా నిర్వహించారు. బీసీ రాజ్యాధికార సమితి రాష్ట్ర నాయకుడు, తెలంగాణ ఉద్యమ రాష్ట్ర నాయకుడు తెలంగాణ కొమరయ్య మాట్లాడుతూ, షాయంపేట మండలం చౌరస్తా సెంటర్లో జ్యోతిరావు పూలే సావిత్రి పూలే 193వ జయంతి ఘనంగా పూలమాలలు వేసి నివాళులర్పించారు. పూలే దంపతులు మన దేశానికి ఉచిత విద్య నేర్పి దేశానికి మొట్టమొదటి గురువులుగా పేరు తెచ్చుకున్నారు. గత కేసీఆర్ ప్రభుత్వం విద్యా వ్యవస్థను అవమానపరిచి ప్రభుత్వ పాఠశాలలను నీరు కార్చి నాశనం చేసింది అని పేర్కొన్నారు. ఇప్పుడు కొత్తగా ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటుతోనే కేసీఆర్ గడిని, ప్రగతి భవనాన్ని, మహాత్మా జ్యోతిరావు పూలే ప్రదర్శన, ప్రజ దర్బారు పేరు పెట్టి ప్రజల కోసం ఏర్పాటు చేసినందుకు కాంగ్రెస్ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలుపుతున్నామని, జ్యోతిరావు పూలే సావిత్రి పూలే ఆశయాలను ముందుకు తీసుకుపోయి విద్యా వ్యవస్థను, ప్రభుత్వ పాఠశాలను, సామాజిక న్యాయాన్ని కాపాడాలని కోరుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ రాష్ట్ర నాయకుడు మసక సదయ్య, కాంగ్రెస్ నాయకులు మారేపల్లి రాజు, మారా పెళ్లి రాజేందర్, ఉప్పు రవీందర్, పల్నాటి రాంబాబు, నూనె నరేష్, వీరస్వామి, మారేపల్లి నరేష్, బొందాలు రాజు, ప్రకాష్, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. ఓకే, ఇప్పుడు మాట్లాడాలి ఇంతసేపు. జ్యోతిరావు పూలే ఆశయాలను మాట్లాడాను. ఈరోజు మన ఇప్పుడే తీస్తాము. అరే అన్న, షాట్ చేసిన నువ్వు తీయనా? ఇప్పుడు ఈరోజు మన తొలి మహిళ సావిత్రిబాయి పూలే జయంతి పూట 33వ జయంతి. వాళ్ళు దేశానికి ఉచిత విద్య చెప్పి వాళ్ళు తొలి మహిళా ఉపాధ్యాయుగా పేరు తెచ్చుకున్నారు. వాళ్ళు మహారాష్ట్రలో పూణేలో జన్మించిన దంపతులు. వాళ్ళు దేశానికి ఇద్దరు భార్యాభర్తలు. బ్రిటిష్ కాలంలో వాళ్ళు భూసాలకు, పెత్తందారులకు, బ్రాహ్మణిజానికి ఎదురించి వాళ్ళు పేద ప్రజల కోసానికి, కులమతాలకు అతీతంగా అందరికీ ఉచిత విద్య నేర్పింది సావిత్రిబాయి పూలే, జ్యోతిరావు పూలే. వీళ్ళిద్దరే దంపతులు. వీళ్ళు దేశానికి తొలి గురువు లైన్లనే మేము ఇవాళ మన జయంతి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఘనంగా జయంతి కార్యక్రమం చేస్తున్నాం శాంపేట మండలంలో. ఇలాంటి సామాజిక వర్గాలకు, పేద ప్రజలకు ఎంతో దేశానికి సేవ చేసిన గురువులు అంటే ఇద్దరు జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే దంపతులు అని మనం తెలియజెప్తున్నాం. ప్రజలారా, ఈ సామాజిక వర్గాన్ని కాపాడుకోవాలి. వాళ్ళు లేకపోతే ఇవాళ విద్య లేదు. ఇవాళ పేద ప్రజలకు కానీ, ఈ పాఠశాలలు కానీ, హాస్టల్ కానీ, ఇవన్నీ వాళ్ళు చేసిన స్థాపిక, వాళ్ళు చేసిన గురువు విద్యనే. ఇది స్థాపించిండ్రు పార్లమెంటులో, వాళ్ళు హాస్టల్లో విద్య నేర్పింది వాళ్ళే స్థాపించిండ్రు. ఈ దేశానికి సేవ చేసిందంటే వాళ్ళిద్దరే. మౌలిక వర్గాన్ని మనం కాపాడుకోవాలని నేను ఈ సందర్భంగా ప్రజల తరఫున తెలియజేస్తున్నాను. తమ్ముడు ఒక ఫోటో సారా.